श्री भगवान वचिंचारु ज्ञानी अज्ञानी कूडा नेनु देहमु अंटारु इंदुलो भेदमेमी रेंटिकिनी सममुगा नेनु अन्नदि निजं देहं परिमितं अज्ञानी నేనును దేహానికి పరిమితం చేసాడు నిద్రలో నేను దేహ ప్రసక్తి లేక స్వేచ్ఛగా ఉంటుంది ఆ నేను ఇప్పుడు మెలకువలో కూడా ఉంది దేహం లోపలనే ఉన్నానని భావించినా నేను దేహం లేకనే ఉన్నది ఇచట భ్రాంతి నేను దేహము అనడం కాదు ఈ విషయాన్ని నేను అనడం భ్రాంతి ఎందుకంటే దేహము జడము గనక అట్లా అనలేదు తప్పిదం ఏమంటే నేనును నేను కాని దానితో సరిపెట్టడం నేను జడము కాదు నేను అచేతనమైన శరీరం కాజాలదు దేహం కదలికను నేనుగా బ్రహ్మచిందుట వల్లనే దుఃఖం కలుగుతుంది దేహం ప్రవృత్తమైన కాకపోయినా నేను స్వేచ్ఛగా సుఖంగా నిలుస్తుంది అజ్ఞానికి నేను దేహం మాత్రమే ఉన్న భ్రాంతే అది జ్ఞానికి దేహంతో సహా సర్వము నేనులో ఇమిడి ఉన్నవి ఈ రెంటికి నడుమ అడ్డంగా మరేదో విషయం వచ్చి ఇంత అవ్యవస్థ కలిగిస్తున్నదనడం స్పష్టమే ఈ పేర అర్థమైతే పూర్తి రమణ భాషను అర్థమైనట్టు అంత ఒక పేరాలను పెట్టున్నాడు మొత్తం భగవానే వచించింది ఇదంతా భగవాన్ చెప్పింది స్వచ్ఛంగా ఆయన మాటలతోనే చెప్పినాడు ఆయన తమిళంలో చెప్పినాడు ఆయన తమిళంలోనే చెప్పినాడు తెలుగులో రాశారు జ్ఞాని అజ్ఞాని కూడా నేను దేహం అంటారు ఇందులో భేదం ఏమి జ్ఞాని నేను అంటాడు నేను దేహం అంటున్నాడు అజ్ఞాని నేను దేహం అంటున్నాడు జ్ఞాని కూడా నేను దేహమనే అంటున్నాడు అజ్ఞాని ఎట్లా అంటూనే ఉన్నాడు ఇందులో భేదం ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎట్లా ఐడెంటిఫై చేయ రమణ మహర్షి శరీరంతో తిరిగా మళ్ళా అంటోళమే ఇంత శరీరంతో కూడా తిరిగి తిని రమణ మహర్షితో పాటు రామకృష్ణ పరమస్తో పాటు 30-40 మంది 100 మంది తిరిగింది వీళ్ళిద్దరిలో ఒక కొత్తగా వెళ్ళిన వ్యక్తి జ్ఞాని ఊరు అజ్ఞాని ఊరు ఎట్ట ఐడెంటిఫై చేస్తారు పోనీ గోసి పెట్టుకున్నాడు కాబట్టి జ్ఞాని అన్నావా చాలామంది గోసులు పెట్టుకునేచ్చు మరి ఎట్లా ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ప్రశ్న దానికి భగవాన్ స్వయంగానే చెప్తున్నాడు జ్ఞాని నీకు సెపరేట్గా ఏం కనబడడు ఆయన మామూలుగానే ఉంటాడు ఆయన నువ్వు ఐడెంటిఫై చేయగలని స్థితికి వెళ్ళగలవా అక్కడ వచ్చేది సమస్య రోల్ గోల్డ్ నగలు ఎన్నో పెట్టినావు దానిలో గోల్డ్ ఒకటే ఉంది 99 నగలు రోల్ గోల్డ్ మధ్యలో బంగారం ఉంది దీన్ని ఐడెంటిఫై చేయగలిగిన వాడెవడు దాని గురించి తెలిసిన వాడు వాడు చూసి ఇది గోల్డ్ ఇది 99 ఉమా గోల్డ్ ఉమా గోల్డ్ గొప్పదని కదా ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ కంటే 2 లక్షలు దానికి ఎక్కువ ఉన్నాయి ఉమా గోల్డ్ ఇది ఓన్లీ గోల్డే కాబట్టి అదే ఎక్కువ ఉమా పార్వతి ఉమా గోల్డ్ ఎందుకు వచ్చింది చెప్పండి ఉమా గోల్డ్ ఎందుకు ఇప్పటికిప్పటికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇచ్చినాడు ఆయన ఉమా గోల్డ్ ఎందుకు ఇచ్చా నాగనాగే అడిగింది ప్రశ్న ఇప్పుడు ఇది నేను ఆలోచించాలి ఇది చెప్తా ఉండి ఇప్పటికే అందింది ఇప్పుడే కనెక్షన్ అందింది ఉమా అంటే పార్వతమ్మ కదా అని మళ్ళీ ఆలోచన పార్వతమ్మ గోల్డ్ నెట్ అంటావు విషయం తెలిసింది స్విచ్ ఆన్ పోతే ఇక్కడ ఇది ఇది కానీ కరెక్ట్ అయితే అప్పటికప్పటికే లైన్ అంతా ఉంటుంది ఏ ఇంక ప్రపంచంలో ఎవరు అంత అర్థమైపోతుంది ఉమా అంటే కాదు అని ఉమా అంటే కాదు అని అర్థం అందుకని ఉమా అనే పేరు ఎందుకు వచ్చిందంటే నేను తపస్సుకి వెళ్తానమ్మా అనింది మా మా అంటే పార్వతీ మాత మా అంటే మాత వాళ్ళ అమ్ముండుకొనే ఉమా వద్దు అనింది నువ్వు తపస్సుకి వెళ్ళబాక అనింది తపస్సుకి వెళ్ళొద్దు అన్నా కూడా వెళ్ళింది కాబట్టి ఆమె పేరు ఉమా
కాదు అనద్దు అన్నా కూడా వెళ్ళింది అందుకనే ఉమార్ వచ్చింది నాకు పేరు మామూలుగా ఆ పేరు కాదు కాదు ఆమె పేరు గౌరీ పార్వతి అయ్యా ఆమె పేర్లు తెల్లంగా ఉంటే గౌరీ అని అర్థం గౌరవర్ణం అంటే తెలుపు పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అయింది ఏనన్న శివుడు భార్య కాబట్టి శివాని అయింది భవుడు భార్య కాబట్టి భవాని అయింది రుద్రుడు భార్య కాబట్టి రుద్ర అని అయింది ఎక్కడ తీసుకుంటావు ఆమె చేరుకోవడం కష్టం కాబట్టి దుర్గా అయింది కాచ్యాయని దానికి అర్థం ఉంది దానికి వేరే డిక్షనరీ ఎత్తాలి దానికి దానికి ఉంది చాలా పెద్ద పేరు ఉంది ఇట్లా ఒక్కొక్క అమ్మ పేరులో ఒక్కొక్క అర్థం ఉంది ఉమా కాదు ఉమా గోల్డ్ గోల్డ్ కాదు మంచి పేరే పెట్టినారు కాబట్టి ఒక భాస్కర్ అయితే 99 ఎత్తే ఆ పక్క బారి ఇది గోల్డ్ అంటాడు ఎందుకు నీకు తెలుసు అందుకని జ్ఞానిని ఎలా కనిపెడతావు అందుకని పెద్దవాడు జ్ఞానే ఇరుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానియే మెరుగు హరి ఉండే మరుగు శ్రీహరి ఉండే మరుగు జ్ఞానే ఇరుగు సుజ్ఞానుల మరుగు ఆదిబాటల మార్గం అశ్వమిరుగును గాని ఆదిబాటల మార్గం అశ్వమిరుగును గాని దొడ్డిలో ఉండేటి గడిదే మెరుగు జ్ఞానే ఎరుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞానియే మెరుగు హరి ఉండే మరుగు శ్రీహరి ఉండే మరుగు ఆదిబాటల మార్గం బ్రహ్మాండమైనటువంటి రహదారిని జాతి గుర్రం గుర్తుపడుతుంది దానికి నడిచినది అలవాటు అప్పట్లో ఈ వాహనాలు లేవు ఆ కాలంలో గుర్రాలు ఉన్నాయి ఆ జాతైన గుర్రం ఎక్కేస్తే యజమాని ఇంకోటి గమ్మనే ఉంటాడు పోతా ఉంటాడు అక్కడెక్కడో జంక్షన్ వచ్చినప్పుడు మళ్ళీస్తే చాలు ఎయిర్పోర్ట్ జంక్షన్ లాగా మళ్ళీ చేస్తే తిరుపతి బాట పట్టించేస్తే మళ్ళీ ఇంకా అడగదు పాతవీరాపురం పోవాలన్నా రేణు ఉంటుంది అడిజాలని ఇంకా అంత పోతానే ఉంటుంది అటువంటి జాతి గుర్రము యజమాని యొక్క మైండ్ సెట్ కూడా తెలుసు దానికి ఎంత అలా ఆదిబాటల మార్గం అశ్వమెరుగును గాని అశ్వమెరుగును గాని దొడ్డిలో ఉండేటి గాడిదే మెరుగు గాడిద మెత్తేస్తే కాబట్టి జ్ఞానులు అజ్ఞానులు బియ్యము రాళ్ళు కలిసి ఉన్నట్టుగానే ఉన్నారు ఏది బియ్యం ఏది రాయ ఎత్తి వేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది వండుకొని తినేవాడిది అవసరం బియ్యానికి అవసరం లేదు రాళ్లకు అవసరం లేదు అంటే జ్ఞానికి అవసరం లేదు ఆయన నేను జ్ఞానిని రే నన్ను నమ్మండ్రా రండి రా నాకు బాధ పోతుంది అని చెప్పడం ఆయన అవసరం లేదు ఎందుకంటే లోకమే అంతే వస్తుంది వాడు ఆనందంలో అనుభవించేవాడు వాడు పరమానందంలో ఉంటాడు సారు తండ్రి నాకు అర్థమైంది నాకు లాటరీ టికెట్ కొట్టేసింది సారమ్మా వాడు ఆనందంలో వాడున్నప్పుడు వాడిని కనుక్కొని వెళ్ళే బాధ్యత నీది అంతేగాని వాడి ఇంటికి వచ్చి చెప్పి రే బాబు రండిరా నాయన నేను చెప్తాను నేనేమిట్రా నాకు రండిరా అవన్నీ లేదు కాబట్టి ఆ జ్ఞాని అజ్ఞానులు కలిసే ఉన్నారు మెలిసే తిరుగుతారు వాళ్ళు శరీరం వదిలిన తర్వాత మనం కాలం వ్యర్థం చేసుకుంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అందరూ చేతులు పట్టుకున్నారు రాముడు వెళ్ళిపోయిన తర్వాత రాముడన్న చాలా కాలం ఉన్నాడు పాప రామకృష్ణ పరమహంస వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ చేతులు పట్టుకున్నారు అర్థం కాదు వివేకానంద స్వామి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయ్యో ఆయన దగ్గర పోవాలనుకుంటేమే రావాలనుకుంటేమే చూడాలనుకుంటేమే మాట్లాడాలనుకుంటేమే వెళ్ళిపోయినడే ఇంకేం మాట్లాడతాం కాబట్టి భగవాన్ రమణ మహర్షి అదే చెప్తున్నాడు తేడా ఏముండదు నాయన కాకుంటే ఒక్క తేడా ఏమిటా తేడా చెప్తాం రెండిటికి సమముగా నేను అన్నది నిజం నేను అన్నది నిజం ఒక్కొక్క సెంటెన్స్ చాలు నాయన ఒక్క సెంటెన్స్ అర్థం ఇచ్చారు ఒక లైన్ నేను అన్నది
అజ్ఞానికి నిజమే, జ్ఞానికి మనమేమంటున్నాము నేను అంటున్నా. రమణ భగవానులు నేను అన్నాడు. ఆయన అన్న నేనుకు అర్థం వేరు, మనమన్న నేనుకు అర్థం వేరు. మరి ఆయనే నేను అన్నాడు, నేనే నేను అంటున్నాము అనేది మళ్ళీ చెప్తున్నాడు ఆయన. దేహం పరిమితం, అజ్ఞాని నేను దేహానికి పరిమితం చేస్తాడు. అజ్ఞాని ఈ నేను అనేది దేహానికి పరిమితం చేసుకుంటాడు. దేహమే నేను అనుకున్నాడు వీడు. ఆయన దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, శుద్ధమైన చైతన్యమే నేను. ఆకాశము భూమి రెండు పోటీ పడి నువ్వా నేను అనుకున్నట్టుగా ఉంది. ఒక ఆయనకి ఇద్దరు భార్యలంట, పాపం పెళ్ళైన తర్వాత బాగా వయసు అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ముసలి భార్య, మళ్ళీ ఇంద్రియాలకు లోపడు పసి భార్యను చేసుకున్నాడు ఇంకొక అమ్మాయిని. ఆయనకి ఈ తెల్లంటికులు నల్లంటికులు కంబైన్ అయిపోయినాయి, ముసలివాడు కదా. ఈ ముసలి భార్య పోయే నల్లంటికలు ఏంది ఉండేది ఈ వయసులో, నల్లంటికలు పెరికేసిందంట. ముసలి భార్య పోయింది ఈ వయసులో, మనం ఎట్టు అట్టే ఉండాలా చూడు, నాకు అన్ని తెల్లంటులే, ఆమె బాధ అనేది ఆమె తెల్లంటులు ఉన్నాయి, నువ్వు నల్లముంటేట అని నల్లంటిలని పెరికేసింది ఆమె. పసి భార్య పోయింది, ఆమెను దోసేసి నువ్వు బలేదు అనుకున్నావు నువ్వు, ఆయన నన్ను పెళ్లి చేసుకుని నేను వయసులో ఉన్నాను కదనే ఆమె తెల్లంటిలని ఆమె పెరికేసింది. పందాలు పెట్టుకుని ఇద్దరు పెరికైన ఆయన బోడుకుంటూ అయిపోయింది. అజ్ఞానం అజ్ఞానం పెరుక్కుంటున్నది, జ్ఞానం జ్ఞానాన్ని పెరుక్కుంటున్నది, మధ్యలో జ్ఞానాతీతమైందే పరిశుద్ధ చైతన్యం. జ్ఞానాన్ని కూడా దాటాలి, జ్ఞానం దాటకపోతే పరమాత్మ అర్థం కాడు. చెడ్డవాడిగా ఉండి ఇది వేల సార్లు విన్నా మళ్ళీ వెనక్కి వస్తుంది, నువ్వెయ్యి సార్లు కూడా విను, సత్యం భగవానే చెప్పున్నాడు. ఈ జ్ఞానము అనంతమైనది, వింటూనే ఉండాలి. ఎంత టైం అయినా సార్ నీ జ్ఞానం వచ్చేదాకినా, అన్నం పెట్టినావు ఎప్పుడు దాకా తినాలంటే నీ కడుపు నిండేదాకా తినవు, ఏర్పేడికి నడిచిపోతున్నావు ఎప్పుడు దాకా నడవాలంటే ఏర్పేడు వచ్చేదాకా నడువు. జ్ఞానం రాలేదు వచ్చేదాకినో, నాకు ఇంకా రాలేదు, మేము 15 ఏళ్ళ నుంచి ఆశ్రమం పోతాం, ఏంది నీకు వచ్చే 15 ఏళ్ళ ఆశ్రమం వచ్చాడు ఏమి వింటున్నావు. ఇన్నావు అన్నటువంటి దానికి నీ ప్రవర్తన మారిపోవాలి. ఇన్నాను అనే దానికి ఒకే ఒక సింబల్, ప్రవర్తనలో మార్పు రావాలి. నాకు ప్రవర్తనలో మార్పు రాకుండా ఈ 15 ఏళ్ళు కదా 150 సంవత్సరాలు ఎన్నో కూడా కూర్చో బతికితే పని చెత్త, 15 సున్న పెట్టమన్నా 15 30 ఏళ్ళు కూడా కూర్చో. వెంకటేశ్వర స్వామికి దగ్గరగా నిలబడి బ్రహ్మాండమైన వెయ్యొత్తులు ఇచ్చినాను దండగా వేస్ట్, వాళ్ళంతా కుక్కలు నక్కలే, ఆ దీక్షితులు ఈ దీక్షితులు ఇదంతా పావులే రాబోయే జన్మ. పరమాత్ముడు దగ్గర నిలిచి ఆయన పాదాలకు ఇస్తున్నావా లేదా అధిగ్రహించు, ఎవడు తట్లో వేస్తాడా, విఐపీస్ ఎవరు, ముఖ్యమంత్రి టికెట్ ఎవడు తెచ్చాడు, ఇదే బాడ్కోలు పరిగమానోళ్ళు. పరమాత్ముడు దగ్గర నిలబడి మనం ఈ ఆలోచనలు ఎంత ఎంత విజ్ఞానులవి, ఎంత అవివేకులువి. ఈశ్వర నీవే నిలబడి ఇక్కడ ఉన్నావు, నీ ఆజ్ఞ చేత ప్రపంచమంతా ఈ కొండకు వస్తున్నది, నేనెవడను హారతిచ్చేదానికి, నేనెవడను వాడి రమ్మనేదానికి, నేనెవడను ఈడిని వద్దనేదానికి, అంతా నీ ఇచ్చే అని ఒక్కడుండగలిగితే అలా ఉన్నవాడు లోపలికెళ్ళ, ఇది విచిత్రం. అలా ఉన్నవాడు అన్నమయ్యా నేను రానే రాను అన్నాడు, అలా ఉండింది తరిగొండ వెనుమా పోలా పోలాగా వీళ్ళు రానీలా రెట్ అయినారు. తాత్పర్యాలు రహస్యంగా ఉంటాయి పద్యాలలో, అవి తెలియదు. వేమన పద్యాల్లోనే చాలా రహస్యాలు పెట్టాడు, అవి తెలియవు మనకు. పదుకురాడు మాట పాటి అయి దరజల్లి, ఒక్కడాడు మాట పద్యం తెలియదు మనకు ఎక్కదెందు. అందుకని చిన్నప్పుడు బడికి పోమనింది, బడికి పోయి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అన్నది అయితే ఇప్పుడు అర్థమవుతుంది. అది అయినా మీరు బాధపడబోదు, రమణ మహర్షిని అడుగున్నారు ఆ ప్రశ్న, మీ ఈరోజు భలే బ్రహ్మాండమైన క్వశ్చన్ ఉండాలి.
பலே ரமண மகர்ஷன் அடிங்கார் చదువు అవసరమా అని అడుగున్నారు. చెప్తాడు ఆయనే, బ్రహ్మాండం వస్తుంది మన నిద్ర బాగుంటేనే కలిగితే చాలు. కాబట్టి ఒక్క పదుగు రాడు మాట పాటి అయి దరిచెల్లి అది మంది చెప్పేది ఎక్కడైనా న్యాయమే. ఇప్పుడు ఈ పద్యంలో ఈ రెండు మాటల్లో మనకేమనిపిస్తుందమ్మా? పది మంది చెప్తే ఏదైనా అంతే కదా. ఎందుకని మరి దీన్ని పట్టుకొని మనం డే ఊర్లో మధ్యస్థం జరుగుతున్నది పది మంది అడి చెప్తే ఎందుక? పది మంది చెప్పింది అది ఏమైనా చెప్పున్నాడు? వేమన చెప్పలేదురా యదవా, నీకు అర్థం కాదు. వేమన చెప్తాడా? ప్రపంచాన్ని ఉమ్మి వేసి వెళ్ళినటువంటి వేమన చెప్తాడా? ఆయన ఎవరు లెక్క చేశాడు? ఆయన గొప్ప సంస్కరణ వారి వేమన నీకు అర్థమైనా నాకు అర్థమైనాడు? ఆయన కట్టిన దేవాలయంలోనే పట్టు చీరనే పెరికేసినాడు ఆయన. వేమన నీకు చెప్తాడా? పట్టు చీరను తీసేనాడు అమ్మకే, వాళ్ళ దేవాలయం పట్టు చీర కట్టి అమ్మకు నైవేద్యం ఇస్తా ఉన్నాడు పూజారి. ఆ దేవాలయం ముందర ఒక ఆమె ఒక హరిజన స్త్రీ ముసలావిడ 90 ఏళ్ళు గడగడ గడగడ వణకుతున్నది వానలో తడిసిపోయి. ఆ సన్నివేశం చూశాడు వేమన, గర్భగుళ్ళో పోయి ఆ పట్టు చీర లాక్కుజైనాడు. ఈమె కప్పైనాడు, పెద్ద రిపోర్ట్ వెళ్ళింది వాళ్ళ అన్నకి. వాడంత దుర్మార్గుడు, దుష్టుడు, వాష్టుడు, వేష్టుడు, గోష్టుడు, ఎవరు లేరు, మీ ఇంట్లో చెడబుట్టినాడు, మీ వంశంలో చెడబుట్టినాడు అని వేమన్నయ్య చిన్నది రిపోవ్ అన్నకు పూజ చెప్పి ఓని దేశంలో పంపించకపోతే మన దేశానికి అరిష్టం అని ప్రకటించినాడు ఆయన పూజారి. పరమాత్ముడు పూజారా? పరమాత్ముడు వేమన? లోకంకి అర్థం కాదు ఇది. లోకం వెళ్ళి అనుకుంటా ఇంత పొగురు అంత పొగురు ఉండొచ్చమ్మా, ఖండ కావాలి అమ్మా ఆవిడ, ఖండ కావాలో ఎవరికైనా అర్థం కాలా. ఇప్పుడు అనుకుంటున్నా వేమనని, అప్పుడు రాళ్లతో కొట్టారు వేమనని, రాళ్లతో కొట్టారు. నవ్వాడు మహానుభావుడు, సత్యం చెప్తే కొడతారే వాళ్ళనే మనం. అప్పుడున్నప్పుడు గమనించరా, 100 మంది కూడా కాదు 50-60 మంది గమనించారు ఆయన్ని జ్ఞాని అని. మిగతా ఊడు గమనం కొట్టినాడు ఊర్లకి, వాడొస్తే పెడతారు ఆయన. వాళ్ళన్న తెలనంపి అడిగాడు, ఏమిరా మన వంశులు చెడు పుట్టేవరా? ఆ పూజారులంతా బాధపడతా ఉన్నారు, అమ్మకు కట్టినటువంటి పట్టు చీర లాగుతారా, జగన్మాతకు కట్టినటువంటి లాగుతారా? ఆయన ఒక నవ్వు నవ్వినాడు, నాయన అన్నా నిజంగానే చైతన్యం కలిగి ప్రాణం ఉన్నటువంటి దేవత అర్ధనకలాడుతూ ఉంది, ప్రాణం లేని విగ్రహం లోపలుంది, ఈ రెండిట్లో దేనికి సరి? నిజంగానే అమ్మరూపం ధరించి ఆడా పడుకుని ఒరే తల్లి వేమన అని అన్న అంటున్నది. నాకు అది కనిపించింది, రాయికేమైందిరా అన్నయ్యా నీకు తెలియదు, రాతి బొమ్మకేల రంగైన ఒలువలు గుడులు గోపురములు కుంభములను కూడు గుట్ట తాను కోరునా దేవుడు విశ్వదావిరామ వినురువేమ. అన్నయ్య నీకు అర్థం కాలేదు అన్నయ్య, చెప్పరా రాతి బొమ్మకి ఒలువలు ఎవరు కట్టమన్నారు అన్నయ్య? విగ్రహం చిక్కిచ్చింది ఎవరు? మనం. ఇది పెద్ద సమస్య కూర్చుంది ఆ రోజుల్లో. ఆయన అట్లా మాట్లాడుతున్నామ్మా, ఇంక ఆ గుళ్ళుకు పోవడం ఎందుకు, తిరుమల ఎందుకు, రామేశ్వరం ఎందుకు, ఇదంత పెడతాం కదా. అది ఆయన జ్ఞాని అన్నయ్య, దానికెందుకు ఒలువలు బట్టలు ఎందుకు, కూడు పుట్టదు అని పెడుతున్నావు. ఆయన కోరతాడా? ఆయనకేం పోలేనాడు, మనకేం పోగిస్తాడు? నువ్వు పెట్టే పోతినేవాడు స్వామి, మాకు అది మా ఇది స్వామి అది ఏంది ఇది, మా పైరు సక్రంగా పండించు స్వామి, గుంటకు 10 బస్తాలు పండించు, ఎన్ని ఆయనకి అన్నావు లేక నువ్వు పెట్టింది రివర్స్. కాబట్టి వేమన చెప్పింది ఆ మధ్యస్థం కాదు, ఇది పొదుగు రాడు మాట పాటి అయి ధర చెల్లు. ఒక్కడాడు మాట ఎక్కడి ఉమా కోళ్ళు ఎన్నున్నాయి ఇక్కడ? 99. నిజమైన కోళ్ళు ఎన్నున్నాయి? 99 మంది సమాజంలో ఉమా కోళ్ళే, వాళ్ళు 10 మంది. వాళ్ళ మాటే జ్ఞాని అయిన మాట చెప్పాడు, వినడు ఎవడు, వినడు కాబట్టి చెప్పి వేస్ట్ అని వేమన ఆ రోజే ప్రకటించాడు. కాబట్టి
ఇద్దరు భార్యలు పెరిగారు ముసలి నల్ల చుట్టూ పోయింది తెల చుట్టూ పోయింది మిగిలింది ఏంది బోడుగుండు ఆ గుండె జ్ఞానము కాదు అజ్ఞానము కాదు రెండింటికి అతీతంగా ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం అదిగో ఆ గోడ అందంగా ఉంది అని చూసింది ఎవరు దీన్ని ఏ విజ్ఞానం అంటాం దీన్ని జ్ఞానేంద్రియములు కదా అంటున్నాం చూసే జ్ఞానం చెవి రోజైన ఆయన భలే పాడాడు అని వినింది ఎవరు అదే విజ్ఞానం వినే జ్ఞానం నాలుక ఆ అమ్మ పచ్చడి బాగా చేసింది రుచి చూసే జ్ఞానం ఆ చర్మం ఫ్యాన్ చల్లగా ఉంది స్పర్శ జ్ఞానం ముక్కు మంచి వాసన ఉందమ్మా పారిజాతం పూలు వాసనా జ్ఞానం ఇది ముక్కు పని కన్ను చేయలేదు కన్ను పని చెవి చేయలేదు చెవి పని నాలుక చేయలేదు ఒకదానికి ఒకదానికి సంబంధం లేవు ఐదు మంది జ్ఞానులు ఇక్కడ కూర్చో ఉన్నారు అందుకనే ఆ రామకృష్ణుడి పాటలు రాశా నేను ఐదు మంది జ్ఞానులు రావారు ఐదు మంది జ్ఞానులు రావారు జ్ఞానమేదో తెలియదురా ఐదు మంది కాదాలభూతమై హంస ఉండెనో చూడరా ఒడవల పెట్టడంగా రాసింది దాన్ని ఐదు మంది జ్ఞానులు కూర్చోండరా మేము ఎటువంటి ఐదు మంది గ్రామ పెద్దవాళ్ళ ఏమరా వీళ్ళు ఐదు మంది ఒకరికి పడదా ఈడు పని ఈడు చేయడు ఈడు పని వాడు చేయడు వీళ్ళు ఐదు అదే నీ పని ఇది నా పని అయితే ఈ ఐదు మందికి జ్ఞానాన్ని ఇస్తున్నది ఎవరు ఈ ఐదు మందికి జ్ఞానాన్ని ఎవడిస్తున్నాడు వాడు ఈ ఐదు సర్వీసులు పెట్టుకున్నాడు లోపల వాడే హంస పరమాత్మ ఆ పరమాత్మను నుంచి కన్ను తీసుకునిందే దాని శక్తి ఏంటంటే నేను చూసే శక్తి మాత్రమే స్వామి సరే పోరా ఓకే చెవి నా పనే నేను ఇదే శక్తి మాత్రమే స్వామి అంతే పర్మిషన్ నీ వైరు నీకు ఇచ్చిన పోరా నాలుక దాని నుంచి కనెక్షన్ చేసుకునింది నీ నీదేదిరా రుచి చూసే జ్ఞానం స్వామి సరే నువ్వు చెప్పి కరెంటు ప్లగ్లో నుంచి ఒక వైర్ తీసుకొచ్చుకున్నాము ఫ్యాన్కి పెట్టాము ఒక వైర్ తీసుకొచ్చుకున్నాము మిక్సీకి పెట్టాము ఒక వైర్ తీసుకొచ్చుకున్నాము బల్బుకి పెట్టాము ఇంకొక వైర్ తీసుకొచ్చుకున్నాము ట్యాచ్కి పెట్టుకున్నాము ఎన్ని వైర్లు తీసుకొచ్చుకున్నా ప్లగ్ పాయింట్ ఒకటే కరెంటే కరెంటు పరమాత్మ పరికరాలు జ్ఞానేంద్రియాలు కరెంటు కనబడదు ఈ ఐదే కనిపిస్తుంటాయి కరెంటు నిర్మలంగా ఉంది అది ఎవరికి కనబడటంలే కానీ మన ఫ్యాన్ ఎంత బాగా తిరుగుతున్నదో మంచి ఫ్యాన్ ఇది క్రాంప్టన్ ఫ్యాను ఆ ఫ్యాన్ ఎక్కడ తెచ్చినారు ఆ ఫ్యాను కరెంట్ ఎక్కడ తెచ్చినారు అది అడగలు ఒకడు ఈ పరమాత్మే లోపల ఉన్నాడు వాణ్ణి చూస్తే ఆనందం ఇక దొకలేదు ఫ్యాన్నే చూస్తున్నామంటే ప్రపంచాన్ని చూస్తున్నామే కానీ ప్రపంచానికి ఆధారమైన పరమాత్మను గ్రహించే నాదుడు లేడు కోటికి ఒకడు ఉంటాడు అర్థం కాదు అదొక సమస్య అర్థం కాదు వాళ్ళే రమణ మహర్షి రామకృష్ణాదులు కోటి ఒకడు వాళ్ళు అనంతమైనటువంటి పరమాత్మలో అనుసంధానమై జీవిస్తూ ఉంటారు ఈ శరీరాన్ని ఫ్యానుగా మిక్సీగా గ్రైండర్గా చూస్తూ ఆహా తిరగతా ఉంది ఏదో గ్రైండర్ కేసే వాడికెళ్ళి బా నా గ్రైండర్ ఎంత గొప్పదా చాలా బాగా తిరుగుతాను నా గ్రైండరా మీ గ్రైండర్ లాగలే నీ మిక్సీ బాగుండా నేను షాపుకి పోతే అన్ని చూసుకుంటానమ్మా నేను షాపుకి పోతే అట్ట ఇంటి చూడలే బాగా చూసి కొంటానంటే ఈ మిక్సీ ఏమైందో పదేళ్ళకి ఇలా శరీరం దగ్గరికి వెళ్ళి మనం బా నేను ఎంత బాగున్నాను కదా అంద మనిషి నల్ల
నలుపు తెలుపు అందం కనిపిస్తూ ఉన్నాయి నీకంటే జ్ఞానాలు ఇంకా నీకు తేడాలు ఉన్నాయి దేహాలు ఎడల నువ్వు ఉట్టికి కాదు కదా కింద భూమి మీదకి సక్రంగా నడవల ఏ దేహాన్ని చూసినా చేదరింపు లేకుంటుండవు అందరిలోనూ పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడు చూసినప్పుడు నాగభూషణమ్మ నాకు కనబడకూడదు నాగభూషణమ్మకు ఆధారమైనటువంటి పరమాత్మను దర్శించావో నువ్వు జ్ఞానివే ఇక ఆడ దోకాలి నాకు మంజులమ్మ నాగభూషణమ్మ రోసయ్య ఎంతమంది కనిపిస్తుంది రోసయ్య మంచోడా వాడు ఆడే అను పర్వాలేదు వ్యావహారికంగా లోపల వద్దు ఇది ఒకటి ఉంది ఇంకొక డయా స్టేజ్ చాలా మెలకవులు దీనిలో అందుకని జ్ఞానం సముపార్జించాలి మానవుడు పుట్టిన మనిషి ప్రతి ఒక్కడు ఇదే చేయాలి పుడతాం గిట్టతాం అయిపోతాం ఉంది పొద్దు మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం వచ్చేసాము 70-80 వీలైతే చాలా దగ్గరికి ఇంక స్టాపింగ్ పాయింట్ వాళ్ళని ఎందుకు అనుకోవాలి మనకేమో ఎవరెవరికని చెప్తాం ఎవరు ముందు దిగుతారో చెప్పలేదు ఈ సంసార కడలిలో ఎదురెదాలి ఘోర దురిత సంసార జలదిలో జ్ఞానమే చేయూత అజ్ఞానమే దురిత ఎంత మంచి మాట ఘోర దురిత సంసార కడలి ఈశ్వర ఇంత పెద్ద ఘోరమైన సంసారం నేను ఎదలేకుండా పోతున్నాను జ్ఞానమే చేయూత పర్వాలేదురా జ్ఞానం అనే తిడ్డు పడవుంటే పర్వాలేదురా ఈదచ్చు నీ జ్ఞానం అనే నౌక ఎక్కువ అనేది గోపి సార్ పెడుతున్నాడు ప్రతి ఆధారం పడవ ఒకటి పెడుతున్నాడు రండి ఎక్కండి ఎక్కి వాళ్ళు తిట్లో కూర్చోనేనండి అంత ఇంకేం చేయబడలే మా ఆయన పడవ వస్తే మేము ఆధారం ఇంకో దొరకపోవాలి ఇది నీ కర్మ నీ కర్మ దేవుడు బాగుపడుచు అజ్ఞానమే ఎదురీత నేను సముద్రాన్ని ఇది వేస్తాను అన్నావో అజ్ఞాని ఏదా లేవు సచ్చిపోతుంది దురితమైన సంసార కడలి అదే రాజులపాలెం చెరువ పొంగూరు బాయ ఏదన్నా ఘోరమైన సంసార కడలి దీన్ని ఎదడానికి జ్ఞానమే ఈ జ్ఞానాన్ని జ్ఞానం అనే నౌక ఎక్కువ కూర్చో పద నిన్నేం చేయలేదు సాగిస్తాం పోతా ఉండి జ్ఞానం ఎక్కి పోతా ఉండి ఒకనాటికి నీవే రమణ మహర్షి అవుతావు ఒకనాటికి నీవే సూర్యనాగం అవుతావు నిరుత్సాహపడబాక నేను ఇంతకుముందే చెప్పాను ఎంత దూరం నడవాలి గమ్యం వచ్చేంతవరకు సాగాల్సిందే అయితే నేను ఇంకా వేగంగా పరిగెత్తలేకపోతున్నాను చిన్నగానే నడు పరిగెత్తగలిగితే పరిగెత్తు కాబట్టి నేను అన్నటువంటి దేహాన్ని చూపిస్తూ అంటాడు అజ్ఞాని నేను అన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని చూపిస్తూ అంటాడు ఓకే నెంబర్ 2 తేడా రెండవ తేడా జ్ఞాని చూసేది రూపము లేనిదాన్ని అజ్ఞాని చూసేది రూపము ఉన్నదాన్ని జ్ఞాని చూస్తుండేది కరెంటుని దానికి రూపం లే అజ్ఞాని చూసేది ఫ్యాన్ని అది రూపం ఉంది ఇది ఎప్పుడైనా పోతుంది అది ఎప్పుడు పోదు ఇప్పుడు ఇక్కడ వేపీగా చెప్పడంలో చాలా పొరపాటు ఉన్నది కనపడని కానీ ఏమి చూస్తాడయ్యా కనపడని కానీ చూడాలి అంటారు అప్పుడు వాళ్ళు ఏమండి వాళ్ళు అజ్ఞానం ఇక్కడ అర్థమైపోయిందా కనపడని దాన్ని ఏమి చూస్తావు కనపడని దాన్ని ఏమి చూస్తావు కరెంటు ఫ్యాన్లోనే అర్థమైపోయింది కదా నాయన మాటలు కరెంటు కొన్నాయి మనం అనుకోనేది ఫ్యాన్ వాళ్ళు అసలైన అజ్ఞానులు ఎలా కనబడని ప్రాణానికి పిండ ప్రదానం చేస్తున్నాడు కనబడని దేహాన్ని ఏమో కాల్చేయనాడు కనబడే దేహాన్ని ఏమో పూడిస్తీవి కనబడని దేహాన్నేమో అది కనబడిందా జీవుడా మరి ఎవరికి పండగ పెట్టినావు తద్దినావు ఆయన కనబడి వరే నేను పోతున్నానరా నా శరీరాన్ని కన్నం ఒంట్లో పూడ్చిన చెప్పినాడా మరి వెళ్ళింది ఏది ఉండేది ఏది నువ్వు ఎంతవరకు చూసి ఉండేదాన్నే కదా మరి వెళ్ళిన దానికి ఎట్ట పెడతావు సంక్రాంతి రోజున అయ్యవారు నేను ఒక యోగుడికి పోయినా మేము 4 గంటల టైం కూర్చోబెట్టాడు అందరి డబ్బులు కోసం ఇంకేం కాదు అనవసరమైన ఖర్చులని పెట్టించాడు అనవసరమైన ఖర్చులు లేదు నాకేమో ఆయన ఒకసారి నన్ను చూస్తాడు అది
డబుల్ కాస్ట్ 4 గంటలు అచ్చే కూర్చున్నారు వాళ్ళు కాపచ్చి ఊరు బ్రహ్మ నేను దాన్ని నా బతుకున్నాడు నువ్వు చెప్పినట్టు బతుకున్నాడు నాలుగు మెచ్చుకున్నాడు ఆ అయ్యోరు పిచ్చాను ఆయన 20 వేలు 15 వేలు అయింది ఒక పేదోడు నాగర గొడవలు ఒక చెక్కాయ కొట్టుకుంటుంది అమ్మా అందరికి పేపర్లు చూసానైనా దాన్ని మాత్రం చూసింది జంతు బలి నిషేధము అని పెట్టున్నాను ఆయన పేపర్ చూశాడు మీరు ఎప్పటి నుంచో పెట్టున్నారు ఇప్పుడు నేను చెప్పినవరండి ఎడనా చదివితే అది కానీ మా ప్రభుత్వాన్ని తెలిపితే ఆ పూజారిగా ఉండేవాడిని తీసేస్తా పూజని తీసేయాలా లేకపోతే చెప్పినట్టుగా తీసేయాలి పేపర్ నేను చూసాను పేపర్ ఎక్కడ జరిగిందని చెప్తే అది కానీ జరిగితే అది జరగదు చెప్పిన వాడు ముందు దించేస్తారు చెప్పిన వాడు కిందకి దించేస్తారు అజ్ఞాని నేను దేహానికి పరిమితం చేస్తాడు నిద్రలో నేను దేహ ప్రసక్తి లేక స్వేచ్ఛగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి అమ్మా నువ్వు ఎవరిని నేను అంటున్నావురా భౌతికంగా అయితే దేహాన్ని అనుకుంటున్నాను అప్పటికి ఇద్దరు నేను ఉన్నారా మనం అనుకున్నాం ఇద్దరు నేను లేరు మనం అనుకుంటున్నాం కాబట్టి మీరు అనుకోకూడదు ఇప్పుడు ఒకే నేను ఉంటే ఇంకా ఒకే నేనులోకి రావాలి 10th క్లాస్ బడికి పోయినావు రెండు సార్లు రాస్తానని పోతున్నావు ఒకసారి రాస్తాను మరి ఒకసారి ఒకే నేను అనుకుంటే గోడ దాటుకోవడం లేదు ఇలా కూడా వస్తున్నాడు ఎవరు ఎవరు కొట్టేది లేదు నేను అనుకుంటున్నది ఎవరిని శరీరాన్ని మనసునే అనుకుంటాను ఇకటాన్ని అనుకో కాబట్టి కనబడని శుద్ధ చైతన్యం లోపల ఉంది అది అసలు నేను ఈ నేను హాయిగా తిరుగుతా ఉంది నిద్రలో అప్పుడు సుషుప్తిలో హాయిగా తిరుగుతా ఉంది మెలకు వచ్చినప్పుడు మళ్ళీ దీనిలో తిరుగుతాం అప్పుడు స్వేచ్ఛగా ఎలా తిరిగింది ఇది అంటే ఈ శరీరం నేనే అనే స్పృహ లేకుండా మనకు తెలియదు మన ఈ శరీరం నేననే అప్పుడు తెలియదు కదా తెలియదు కాబట్టి అప్పుడు నిజమైన నేనులో ఉంటున్నా నిజమైన నేనులో ఉన్నాం నిజమైన నేను స్వేచ్ఛగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎప్పుడు స్వేచ్ఛ స్వేచ్ఛగా నిద్రలో చూడు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఆనందం చాలా గొప్పది అదే దగ్గరికి ఆత్మస్థితికి దగ్గర ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు అది నీకు రూఢి నిద్రపోయేవాడు ఆనందంగా ఉంటాడు ఎవడు నాకు నిద్ర బాగుండదబ్బా అన్నాడు నిద్రపోవాలంటే ఎవరికైనా ఇష్టమే మేలుకోవడానికి నిద్రపోవడానికి రెండు స్థితుల్లో ఏర్పాట్లు మేలుకోవడానికంటే నిద్రకే ఎక్కువ ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం మంచం కొన్నాం మేలుకునేదానికి నిద్రపోవడానికే కుర్చీ కొన్నాం నిద్రపోవడానికే మేలు